విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సంగముగా మమ్మల్ని అందరినీ సమకూర్చి విలువైన మీ జ్ఞాన సంగతులు అభ్యసించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన ఈ అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమునివ్వండి. ప్రభ మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించండి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనమందరం కూడా సంగముగా సమకూర్చబడి విలువైన దేవుని వాక్య జ్ఞానాన్ని నేర్చుకోవటానికి దేవుడు మనందరినీ ప్రేమించి మనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రసాదించారు. అందును బట్టి తండ్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులారా, దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైన సంగతులు కేవలం ఆత్మను కలిగి అర్థం చేసుకోవాలన్న ఉత్సుకతతో, తృష్ణతో, తపనతో ప్రయాసపడిన వారికే అవి అర్థమవుతాయి తప్ప ద్వేషభావంతో, ద్వేషపూరితమైన ఆలోచనలతో, తప్పులు వెదకాలి అనే దురుద్దేశాలతో చూసే వాళ్ళకి అంత మంచి విషయాలు కూడా, అందులో ఉన్న ప్రతి విషయం కూడా తప్పుగానే కనబడుతుంది. కానీ ఎవరైతే ఆత్మను కలిగి దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలన్న సదుద్దేశంతో ఆ వాక్యాన్ని ధ్యానిస్తారో, ఆ వాక్యాన్ని నేర్చుకోవాలనుకుంటారో, వాక్య విషయం ఆలోచన కలిగి ఉంటారో, వారికి అందులో ఉన్నటువంటి లోతైన జ్ఞాన సంగతులు, సత్య సంబంధమైన సంగతులు చాలా సునాయాసంగా అర్థమవుతాయి. ప్రస్తుత కాలంలో చాలామంది బైబిల్ చదువుతున్నారు, అది మంచి శుభ పరిణామమే. చాలామంది బైబిల్ చదువుతున్నారు, అందులో తప్పులు పట్టాలని చదివే వాళ్ళ సంఖ్య ఉంది, సత్యం తెలుసుకోవాలని చదివే వాళ్ళ సంఖ్య కూడా ఉంది. ఈ రోజుల్లో ముఖ్యంగా సత్యం తెలుసుకోవాలి అనేవాళ్ళు కాకుండా తప్పులు పట్టాలి అనేవాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలో వాళ్ళు చదివి దానికి వాళ్ళ భాష్యం, అంటే వాళ్ళు అనుకున్న భాష్యాన్ని జత చేసి పోస్ట్ చేయటం, ఆ విధంగా వాళ్ళు ఆనందించటం మనం చూస్తున్నాం. కొందరైతే దాని మీద చిన్న చిన్న ప్రసంగాలు కూడా చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం, దాన్ని చూసుకుని వాళ్ళు ఆనందపడిపోవడం కూడా మనం చూస్తున్నాం. ప్రియులారా, మీరు గమనించండి, లేఖనాలు పూర్వం నుండి వ్రాయబడినటువంటి లేఖనాలు, చరిత్రతో ముడిపడినటువంటి లేఖనాలు, కట్టుకథలు కాదు. బైబిల్ బైబిల్కు ఉన్నంత చరిత్ర భౌగోళికంగా లేదా బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలు అనుసరించి చారిత్రకంగా బైబిల్కు ఉన్నంత రుజువులు కానీ, బైబిల్కు ఉన్నంత గొప్ప హిస్టారికల్ ఎవిడెన్సెస్ కానీ ప్రపంచంలో మరి ఏ పుస్తకానికి అన్ని లేవు. అంత గొప్ప చరిత్రతో లింకప్ అయి ఉన్నటువంటి బుక్ ది బైబిల్ ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది చేతుల్లో చదువబడుతూ, ఎంతోమందితో వ్యతిరేకింపబడుతూ, ఎంతోమందితో నమ్మబడుతూ, ఎన్నో భాషలలో అనువదింపబడి ఈరోజుకి ఒక అద్భుతమైన గ్రంథరాజ్యంగా వెలుగొందుతూ ఉంది బైబిల్. బురద చల్లాలని ప్రయత్నించిన వారు బురద చల్లుతూనే ఉన్నారు, అయినప్పటికీ బైబిల్ యొక్క సత్యం ఆకాశమంత ఎత్తులో ఎప్పటికప్పుడు కనబడుతూనే ఉంది. ప్రియులరా, అలాంటి గొప్పదైన దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైన సందర్భం యేసుక్రీస్తు ప్రభువారి నోటి వెంట జాలువారింది. ఇక్కడ రెండు విషయాలు మీకు స్పష్టం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సత్యం తెలుసుకోవాలని చదివేవాళ్ళు, అంటే సానుకూల దృక్పథంతో చదివేవాళ్ళు, తప్పులు పట్టాలి, ఏదో విధంగా తప్పు దొరకబట్టుకోవాలి అని చదివేవాళ్ళు, వాళ్ళు ప్రతికూల దృక్పథంతో చదువుతారు. సానుకూల దృక్పథం, అనుకూల దృక్పథం ఉండదు వాళ్ళకి, ప్రతికూలమైన దృక్పథంతో ఉంటారు వాళ్ళు. ఆ ప్రతికూల దృక్పథంతో చదివేవాళ్ళు ఇద్దరు కలిపి ఒక సందర్భాన్ని చదవడం ప్రారంభించారు. ఆ సందర్భం ఏంటో మనం చూడగలిగితే మత్తయి సువార్త, ఇటు సానుకూల దృక్పథం కలిగిన వాళ్ళు, అటు ప్రతికూల దృక్పథం కలిగిన వాళ్ళు
ఇద్దరు కూడా కలిసి చదువుతున్నటువంటి ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. నేను భూమి మీదికి నేను మాట్లాడుతున్నది ప్రభు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చితనని తలంచకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యుడికి, అతని తండ్రికి, కుమార్తెకు, ఆమె తల్లికి, కోడలికి, ఆమె అత్తకు విరోధం పెట్టవచ్చితిని అన్నాడు. ఈ ఒక్క సెంటెన్స్, ఈ ఒక్క వర్డ్ మీరు ఆలోచించండి. కేవలం ఆ ఒక్క పదానికి మాత్రమే విలువనిస్తూ, భాషకు మాత్రమే విలువనిస్తూ చూస్తే మనకేం కనబడుతుంది? యేసుక్రీస్తు అనే ఆయన భూమి మీదకు సమాధానం పంపించడానికి రాలేదట, అలానే తలంచొద్దంటున్నాడు. ఎందుకు వచ్చాడటంటే ఆయన మనుష్యునికి, వాని తండ్రికి, కుమార్తెకు, ఆమె తల్లికి, కోడలికి, ఆమె అత్తకు విరోధాలు పెట్టడానికి వచ్చాడట. ఇలాంటి వ్యక్తి మన భారతీయ సమాజానికి అవసరమా? ఇలాంటి గొడవలు పెట్టి కుటుంబాల్లో చిచ్చు రగిల్చేవాడు మనకు అవసరమా? మనకి ఇలాంటి వ్యక్తి అవసరమా అని కొందరు ఈరోజు సమాజాన్ని ప్రశ్నిస్తూ, ఇది బైబిల్ అంటే ఎలా ఉంటాయి బైబిల్లోని మాటలు, మీకు ఇలాంటి బైబిల్ అవసరమా, ఇలాంటి దేవుడు మీకు అవసరమా అని అడుగుతుంటే చాలామంది అవునా ఇలా ఉన్నాయా, ఇలా ఎందుకు అన్నాడు ఈయన మంచోడు అంటారు కదా అందరూ, చాలా మంచోడట కదా, ఈయన పరిశుద్ధుడట కదా, యథార్థవంతుడు కదా, నీతిమంతుడు కదా, పవిత్రుడు కదా, నిష్కల్మషుడు కదా, ఈయన లాంటి క్యారెక్టర్ కలిగిన వాడు దేవుళ్ళు అని చెప్పబడుతున్న వాళ్ళలో ఎవడూ లేడట కదా. భూమి మీద ఇంత నీతిగా బ్రతికినవాడు, మచ్చలేని జీవితం జీవించినవాడు ఎవడూ లేడు అని బైబిల్ని అనుసరించి చెప్పేటప్పుడు ఈయనేంటి ఇలా మాట్లాడాలి, ఈయనెందుకు ఇలా మాట్లాడాలి అని ఆలోచించే ఒక వర్గం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి వాడా అని వెంటనే నమ్మేసి వాళ్ళ మాయలో పడిపోయే మరో వర్గం ఉంటుంది. ఇక ఆయన ప్రతిసారి ఇలాగే మాట్లాడా, ఆ సందర్భంలో ఇలా మాట్లాడా, ఆ సందర్భంలో నిజంగా అదే అర్థం వస్తుందా, ఏమర్థం వస్తుంది అని శ్రద్ధగా చదివే మరో వర్గం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏ వర్గానికి చెందిన వాళ్ళం అనేది ముందు డిసైడ్ చేసుకోవాలి. మనం ఏ వర్గానికి చెందిన వాళ్ళం? బైబిల్లో ఇంకా చాలా మాటలు వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు, చాలా బోధలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నూతన నిబంధనలో ఆయన బోధలు చాలా ఉన్నాయి, ప్రత్యక్షంగా మాట్లాడినవి. మరి ఆ బోధల్లో ఎక్కడైనా పోని ఆయన బ్రతుకులో ఎప్పుడైనా, బోధలతో పాటు బ్రతుకు కూడా నూతన నిబంధనలో లిఖించబడింది. బోధలే కాకుండా బ్రతుకులో ఎప్పుడైనా ఎవరికైనా గొడవలు పెట్టడం కానీ, ఎవరెవరైనా కొట్టుకుంటుంటే చూసి సంతోషించడం కానీ, పోనీ నిజంగా అత్తకి కోళ్ళకి గొడవలు పెట్టి హాయిగా ఆనందించడం కానీ, ఆ శాడిజం కానీ, ఇలాంటివి ఏమైనా యేసుక్రీస్తు ప్రభులో మనం చూసామా? చూడలేదే. అల్లరి పనులని, చిల్లర పనులని, లేదా వాళ్ళకే వీళ్ళకే తగువులు పెట్టడాలు, ఆ ఇంటికి ఇంటికి జగడాలు పెట్టడాలు, ఇలాంటివేవే యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్రలో మనం వ్రాయబడినట్టుగా చదవలేదు ఎప్పుడు కూడా. ఆయన క్యారెక్టర్లో ఎక్కడ అది లేదు. కానీ ఆయన బోధల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే స్టార్టింగ్లోనే ఈ 9వ వచనంలో సమాధాన పరుచువారు ధన్యులు, వారే దేవుని కుమారులు అనబడతారు అన్నాడు. ఇది చదివిన తర్వాత అక్కడికి వెళ్తాం మనం. 5 దాటకుండా 10కి వెళ్ళం కదా, అంతేనా? మనం 5 దాటి 10కి వెళ్తామా, 5 దాటకుండా 10కి వెళ్తామా? 5 దాటే కదా 10కి వెళ్తాం. అంటే 5వ అధ్యాయం పూర్తయిన తర్వాతే 10వ అధ్యాయంలో అడుగు పెడతాం. ఇప్పుడు 5వ అధ్యాయంలోనే ఏమనుంది 9వ వచనంలో? సమాధానపరుచువారు ధన్యులు, వారే దేవుని కుమారులు అనబడతారు. గొడవలు పెట్టుకునేవారు ధన్యులు అనలేదు, కలహాలు రేపేవారు ధన్యులు అనలేదు, కలహప్రియులు ధన్యులు అని అనలేదు. ఎవరైతే సమాధాన పరుస్తారో వారే ధన్యులు, వాళ్ళే దేవుని కుమారులు. సమాధాన పరచని ప్రతివాడు దయ్యం కుమారుడే, గొడవలు రేపే ప్రతివాడు దయ్యం కుమారుడే, సహోదరుల మధ్య చిచ్చు పెట్టే ప్రతివాడు దయ్యం కుమారుడే, ఐక్యతను పాడు చేసే ప్రతివాడు దయ్యం కుమారుడే, అసూయతో స్వార్థంతో నిండిపోయిన ప్రతివాడు దయ్యం కుమారుడే. ఇక్కడ మాట్లాడుతున్నాడు సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు.
మరి ఈ వ్యక్తి ఇదే నోరు ఆ వచనాన్ని కూడా తెలియజేశాడు. అదే నోటితో ఆయన అదే మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, ఇప్పుడు నేను భూమి మీదకు సమాధానమును పంపవచ్చితనని తలంచకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును నేను పంపడానికి రాలేదు. నేను పంపడానికి వచ్చింది ఖడ్గాన్ని పంపడానికి వచ్చాను అంటున్నాడు. ఖడ్గమునే కానీ సమాధానాన్ని పంపించడానికి రాలేదు అన్నాడు. ఇది ఖడ్గమేది ఎక్కడుంది ఇంతకీ? ఇప్పుడు భౌతికంగా ఈ వచనాన్ని తీసుకుని గొడవలు పెట్టడానికి వచ్చాడని చెప్తున్నారు కదా చాలామంది. మొన్న ఎవరో ఆ రాధా మనోహర్ దాస్ అనే ఒక స్వామీజీ, అంటే ఆయన బ్రహ్మచర్యం స్వీకరిస్తున్నాడు అన్నాడు, ఇంకా ఏమి పరిపక్వత చెందలేదు ఆయన. మనలాంటి వాడే, కషాయ వస్త్రాలు వేసుకు తిరుగుతాడు అంతే, అందరిలాంటి మనిషే. బ్రహ్మచర్యం స్వీకరించి నిష్ఠాగరిష్ట సంపన్నుడు అయితే కాదని వాళ్ళ భక్తులే ఒప్పుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి దేవుడు అవసరమని భూతులు కూడా మాట్లాడాడు. సో అదేవిధంగా వాళ్ళ దేవుడిని అనడం పెద్ద విషయం కాదు, కానీ మన సంస్కారం చంపుకొని మాట్లాడలేం కాబట్టి మనం అలా మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన అన్నాడని మనం అంటే ఆయనకి మనకి తేడా ఉండదు కదా. ఆయన మాట్లాడిన విధంగా మనం మాట్లాడితే ఆయనకి మనకి తేడా ఉండదు కదా. మనం హైందవ సహోదరులను ప్రేమిస్తున్నాం, నా బంధువులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు అందరూ హైందవ సహోదరులు ఉన్నారు. ఎవరో ఒక వ్యక్తి, రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఒకడు మాట్లాడాడని నేను కూడా అదే పందాలో మాట్లాడి వాళ్ళని దూషిస్తే వీళ్ళు చాలామంది నా వాళ్ళు బాధపడతారు. సో అలా దూషిస్తే మనకు వచ్చేది ఏముంటుంది? అలా దూషించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఎవరికి లేదు. అంటే వాళ్ళ గురించి కాకపోతే దూషిస్తావా అంటే అలా కూడా మనం దూషించాం. ఎందుకు దూషించమంటే అది సంస్కారము కాదు, సంస్కారహీనమైన పని అంటారు దాన్ని. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి మాట్లాడుతూ ఇదే సందర్భాన్ని ఉదహరించి ఇదిగో మీ ఇలాంటి దేవుడు అవసరమా, బైబిల్లో ఎలా ఉంది అన్నాడు. మరి ఖడ్గం ఎక్కడ చూపించాలి? ఆయన ఖడ్గమునే పంపవచ్చితని అన్నాడు కదా, ఏది ఖడ్గం? భౌతికంగా ఏమైనా ఖడ్గం ఉందా? ఎవరి దగ్గర ఏమైనా కత్తి ఉందా? లేదే, ఏం లేదు. మరి ఖడ్గం అంటే ఏంటి? అది భౌతికమైనదా అభౌతికమైనదా? ఆ సందర్భం ఏంటి? ఏమైనా పోలిక చెబుతున్నాడా? మనకు అర్థం చేయించడానికి ఏమైనా నేర్పించడానికి ఏమైనా ప్రయత్నపడుతున్నాడా ఆయన అనేది ఆలోచించాలి. అయినా అవసరమైనంత వరకు సెంటెన్స్ తీసుకుని మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు వదిలేయటం తప్పు పట్టేవాళ్ళు లక్షణం. సందర్భాన్ని పూర్తిగా చదివి ఆకలింపు చేసుకోవడం సత్యం తెలుసుకోవాలనుకునేవాడి లక్షణం. ఇప్పుడు మనం ఏ వర్గానికి చెందిన వాళ్ళం అంటే సత్యం సంపూర్ణంగా తెలుసుకుని సత్యమైతే స్వీకరించాలి, అసత్యం అయితే విడిచిపెట్టాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మనం సత్యం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళం కాబట్టి సందర్భాన్ని పూర్తిగా చదువుదాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి నేచర్ అది కాదు, ఆయన లక్షణం అది కాదు, ఆయన గొడవలు పెట్టే టైప్ కాదు, ఆయనకు ఆ క్యారెక్టర్ లేదు, ఆయనలో అలాంటి దుర్లక్షణాలు లేవు, ఆయనకు ఆ స్వభావం కూడా లేదు. మరి ఆ స్వభావం లేని వ్యక్తి ఇలా మాట్లాడాడంతే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే అక్కడ వ్రాయబడినటువంటి సందర్భం వేరు అని మనకి స్పష్టం అవుతుంది. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. అలాగే నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు అన్నాడు తప్ప హింసించండి అని చెప్పలేదు. అలాగే దుఃఖపడువారు ధన్యులు అన్నాడు తప్ప దుఃఖపరచండి అని చెప్పలేదు. దీనత్వం కలిగి ఉండమన్నాడు తప్ప గొడవలు పెట్టుకోమని చెప్పలేదు. సాత్వికత్వంతో ఉండమన్నాడు తప్ప కర్కశత్వంతో ఉండమని చెప్పలేదు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండమన్నాడు తప్ప దురుద్దేశంతో స్వార్థపూరిత ప్రయోజనాల కొరకు ఎదుటివారిని హింసించి నాశనం చేయమని చెప్పలేదు. హృదయంలో శుద్ధి కలిగి ఉండమన్నాడు తప్ప హృదయ కల్మషంతో నిండిపోమని కూడా చెప్పలేదు. మరి ఇలాంటి పదప్రయోగాలు ఎక్కడ వాడినటువంటి ఆ మహనీయుడు ఆ మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అంటే అక్కడ ఏదో భావగర్భితంగా వ్రాయబడినటువంటి సందర్భం అది, అదొక భావగర్భితమైనటువంటి సందర్భం అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆ సందర్భాన్ని మనం చదివే ప్రయత్నం చేద్దాం. కింద అక్కడతో ఆగిపోకుండా 36వ వచనం కూడా చదువుదాం. ఒక మనుష్యునికి ఇంటివారే అతనికి శత్రువులగుదురు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. ఇక్కడ అసలు విషయం వచ్చేసింది. ఏమంటున్నాడు ఇక్కడ?
ఒక మనుష్యునింటి వారే అతనికి శత్రువులు అవుతారు. ఎందు నిమిత్తం శత్రువులు అవుతారు? ఆ ఒక్క సందర్భాన్ని జాగ్రత్తగా చూడాలి. ఎందు నిమిత్తం శత్రువులు అవుతారు? విరోధం ఎలా పెట్టవచ్చు తినన్నాడు, ఖడ్గమును పంపవచ్చు తినన్నాడు. ఏంటి ఆ ఖడ్గం? ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ప్రియులరా, అదే యేసుక్రీస్తు ప్రభు వారి బోధనల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఇప్పుడు మనకి ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే ఎవరి బోధనలను ఆశ్రయించాలి? యేసుక్రీస్తు ప్రభు వారి బోధనల్ని ఆశ్రయించాలి. ఏంటి ఆయన బోధనల్లోని సారాంశం ఏంటి అని మనం ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే, యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త ఏడవ అధ్యాయము యోహాను సువార్త 7:5 ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఒకని ఇంటి వారే అతనికి ఏమవుతారు అన్నాడు, అక్కడ శత్రువులు అగుతారు అన్నాడు. ఇక్కడ ఏమనుంది? అక్కడ ఆయన ఇంటి వారే అతనికి శత్రువులు అయ్యారు, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు, నా సమయం ఇంకా రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది, లోకం మిమ్మల్ని ద్వేషించదు. గమనించండి జాగ్రత్తగా, లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డబని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. ఇక్కడ విషయం ఏమిటి? నేను సమాధానమునే పంపవచ్చి తినని తలంచకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును నేను పంపించడానికి రాలేదు అనడంలో ప్రధానమైన ఉద్దేశం, నేను నా క్రియలను లోకం ద్వేషిస్తుంది. ఎప్పుడైతే లోకం నా క్రియలు ద్వేషిస్తుందో ఆటోమేటిక్గా నన్ను కూడా ద్వేషిస్తుంది. ఒక వ్యక్తితో నువ్వు కలవలేకపోతున్నావు, అప్పుడు నువ్వేం చేస్తావు? అతన్ని దూరం పెడతావు, అంతే కదా. ఒక వ్యక్తితో నువ్వు ఏమవ్వలేకపోతున్నావు? కలవలేకపోతున్నావు. మీ భావజాలం ఒక్కటే కాలేదు, మీ ఆలోచన విధానం ఒక్కటి కాలేదు, మీ మనస్తత్వం చాలా వేరువేరుగా ఉంది, ఒకరంటే ఒకరికి పడట్లేదు, ఒకరి మార్గం మరొకరి మార్గానికి, మరొకరి మార్గం ఒకరి మార్గానికి విరోధంగా కనబడుతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఖచ్చితంగా వారితో మింగిల్ అవ్వలేరు, వాళ్ళతో కలవలేరు, వాళ్ళతో ఏకం కాలేరు. ఇప్పుడు చీకటి వెలుగుతో కలవడం కుదురుతుందా? ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. వెలుగు వచ్చే చోట చీకటి ఉండదు, చీకటి వచ్చే చోట వెలుగు ఉండదు. వాటి రెండింటికి కూడా చాలా క్వైట్ ఆపోజిట్. అదేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాటల్లోని ఆంతర్యం ఏంటంటే, నేను భూమి మీదకు సమాధానమునే పంపవచ్చి తనని తలంచొద్దు, ఎందుకంటే ఖడ్గమునే కానీ. ఏంటా ఖడ్గం? ఆయన వాక్యం. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని నీ హృదయంలోనికి తీసుకున్నావో, ఎప్పుడైతే ఆయన వాక్యం నీ హృదయంలోనికి ప్రవేశించిందో, అక్కడ ఉన్న చెడు తొలగిపోయేలా చేస్తుంది. ఎందుకంటే హృదయం యొక్క తలంపులను, కేళ్లను, ఎముకలను శోధించినంత మట్టుకు దూరుచు ఆ అంతరంగానికి కూడా లోపలికి వెళ్ళిపోతూ ఆలోచనలు కూడా ఏం చేస్తుంది? అది స్కాన్ చేసేస్తుంది. అంత లోతుగా వాక్యం మానవుని హృదయంలోనికి వెళ్ళిపోవడం వలన మానవుని హృదయం మార్పు వైపుకు ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైతే మానవుని హృదయం మార్పు వైపుకు ప్రయాణం చేస్తుందో, ఇక మిగిలిన వారు మారకపోతే వాళ్ళకే వీళ్ళకే మధ్య ఏమొస్తుంది? వైరం. వాళ్ళు వీళ్ళని ఏం చేస్తారు? ద్వేషించడం ప్రారంభిస్తారు. అంటే తండ్రి కుమారుణ్ణి ద్వేషిస్తాడు, అత్త కోడలిని ద్వేషిస్తుంది, కూతురు తల్లిని ద్వేషిస్తుంది, లేదా తల్లి కుమార్తెను ద్వేషిస్తుంది. ఎందుకు? వాళ్ళిద్దరి భావజాలం ఒక్కటి కాకపోవటాన్ని బట్టి. ఇప్పుడు చెప్పిన ఆయనే దీన్ని ఎదుర్కొన్నాడు. చెప్పిన ఆయనకే కుటుంబంలో ఏం లేదు, సమాధానం లేదు. చెప్పిన ఆయనకే ఏ సమాధానమునైతే పంపవచ్చి తన తలంచకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును పంపరాలేదని ఏ వ్యక్తి అయితే చెబుతున్నాడో ఆయనకే కుటుంబంలో ఏం లేదు, సమాధానం లేదు. అది మనం అలా చెప్పగలం అంటే, ఇదిగో ఇక్కడ ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులు ఆయనను చనిపోతే చూడాలని కోరుకున్నారట. చూడండి, గమనించండి, అక్కడ అదే వ్రాయబడింది. 7 ప్రారంభవచనంలో యూదులు ఆయనను చంప వెదకినందున అంటే యేసుక్రీస్తును చంపాలి అని యూదులు అనుకుంటున్నారు. ఆ యూదుల దగ్గరికే
అన్నయ్యను పంపించాలి అని తమ్ముళ్ళు అనుకుంటున్నారు. గమనించండి జాగ్రత్తగా, యేసుక్రీస్తును చంపాలని ఎవరు అనుకుంటున్నారు? యూదులు అనుకుంటున్నారు. చంపాలనుకుంటున్న వారి దగ్గరికి తమ అన్నను పంపించాలని ఎవరు అనుకుంటున్నారు? సహోదరులు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు చంపాలనేంత ద్వేషం అన్నదమ్ముల మధ్య రావడానికి గల కారణాలు మీరు చెప్పండి. ఆస్తి తగదాలా? ఆస్తి తగదాలా? కాదే. పోనీ ఏ విషయాలైనా మాట మాట అనుకున్నారా? లేదే. పోనీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేవే. మరి ఎందుకంత ద్వేషం? ఎందుకంత ద్వేషం క్రీస్తు మీద ఆయన తమ్ముళ్ళకి అని అంటే, ఆయన క్రియలు మంచివి, వారి క్రియలు చెడ్డవి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారికి క్రీస్తు అంటే ఎందుకంత కోపం? మిగిలిన దేవుళ్ళు అంటే ఎందుకంత ఇష్టం? ఈయనకి వాళ్ళకి అమినాభావ సంబంధం ఉంది, ఎందుకంటే వాళ్ళందరి క్రియలు ఒకేలా ఉంటాయి. యేసుక్రీస్తు క్రియలు దానికి కొంచెం భిన్నంగా ఉంటాయి, అందుకే నచ్చదు. ఇప్పుడు క్రీస్తుని వ్యతిరేకించేవాళ్ళు దేన్ని బట్టి వ్యతిరేకిస్తున్నారు? వారి క్రియలు చెడ్డవి. మార్పు చెందమని ప్రభువు చెబుతున్నాడు. మాకు మార్పు చెందే ఇష్టం లేదు, అంటే మా క్రియలను మార్చుకునే ఆలోచన మాకు లేదు, కనుక మేము మారడానికి ఇష్టపడట్లేదు. సో వాళ్ళు మారరు, అందుకే క్రీస్తుని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. అర్థమవుతుందా? మీరు గమనించండి జాగ్రత్తగా, వ్రాయబడిన సందర్భాన్ని జాగ్రత్తగా చూడండి. ఏమంటాడంటే, ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు. అప్పుడు అంటాడు, యేసు నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది, లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. గమనించండి, ఎవరైతే లోకం యొక్క క్రియలు చెడ్డవని సాక్ష్యమిస్తారో అలా సాక్ష్యం ఇచ్చేవాళ్ళని లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి సందర్భం ఇప్పుడు చదవండి, ఎంత చక్కగా అర్థమవుద్దో. నేను భూమి మీదకు సమాధానమును పంపవచ్చితనని తలంచకుడి. నేను ఏం పంపవచ్చితని? ఖడ్గము. ఖడ్గం అనగా దేవుని వాక్యమే. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రభువు భూమి మీదకు పంపించారు. ఎప్పుడైతే అది భూమి మీదకు వచ్చిందో, భూమి మీద ఉందా, మన హృదయాల్లోనికి వచ్చిందా? మన హృదయాల్లోనికి వచ్చింది. ఇప్పుడు మన హృదయంలోనికి ఎప్పుడైతే వాక్యం వచ్చిందో, మన ఇంట్లో వాళ్ళ హృదయంలోనికి కూడా వాక్యం వస్తేనే వాళ్ళు మనల్ని అంగీకరిస్తారు. ఒకవేళ మన హృదయంలోనికి మాత్రమే దేవుని వాక్యం ఖడ్గం వచ్చి, అర్థమవుతుందా, దేవుని వాక్యం వచ్చి మన ఇంట్లో వాళ్ళ హృదయాల్లోనికి అది రాలేదనుకోండి, అప్పుడు అక్కడ ఏంటి పరిస్థితి? ఈ ఖడ్గానికి మారుగా మరో ఖడ్గం వస్తుంది. ఆ ఖడ్గం ఏది? సమాధానం లేకపోవడం, యుద్ధం, అంగీకరించట్లేదు. ఇప్పుడు చాలామంది కుటుంబాల్లో నేను క్రీస్తుని అంగీకరిస్తానంటే చంపేసేవాళ్ళు ఉన్నారు. చాలా కుటుంబాల్లో నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను అని అంటే దూషించే వాళ్ళు ఉన్నారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు, అవసరమైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేవాళ్ళు ఉన్నారు. చాలామంది యవనస్తుల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టిన తల్లిదండ్రులు ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టినటువంటి కుమారులు, కుమార్తెలు ఉన్నారు. చాలామంది బంధువులతో మాట్లాడటం మానేసినటువంటి బంధుగానం ఉంది. అలాగే చాలామందిని ఊరిలో నుంచి వెలివేసినటువంటి గ్రామ పెద్దలు ఉన్నారు. కొన్ని కొన్ని గ్రామాల దగ్గర అయితే బోర్డులు కూడా చూస్తాం, సువార్తికులు ఎవరు మా ఇంటిలోనికి, మా గృహంలోనికి, లేదా మా ప్రాంతంలోనికి రావడానికి వీల్లేదు. అదే ముందుగా చెప్పాడు యేసుక్రీస్తు. అంతే, అదే చెప్పాడు ముందుగా. ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది, జరగబోయే విషయాన్ని చెప్పాడు. ఏమనంటే, నా యందు విశ్వాసం ఉంచితే, నన్ను అంగీకరిస్తే మీరు కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ నేను క్రీస్తుని అంగీకరిస్తానంటే భర్త భార్యను కోల్పోవలసి రావచ్చు, లేదా భార్య భర్తను కోల్పోవలసి రావచ్చు, పిల్లలు తల్లిదండ్రులను కోల్పోవచ్చు, తల్లిదండ్రులు పిల్లల్ని కోల్పోవచ్చు. ఎందుకు? జ్ఞానం వైపుకు, వెలుగు వైపుకు మేము వెళతాం అంటున్నారు వీళ్ళు. అక్కడ క్రీస్తు అనే పదాన్ని తొలగించి చూడండి. క్రీస్తు ప్లేస్లో జ్ఞానాన్ని, నిత్య జీవాన్ని, వెలుగును ఉంచండి. ఎందుకంటే ఆయనకు మరో పర్యాయ పదాలు, ఆ పేరుకు పర్యాయ పదాలు అవన్నీ కూడా. ఆయన పేరే నిత్య జీవం, ఆయన పేరే వెలుగు, ఆయన పేరే జ్ఞానం. సో అవన్నీ ఆయనకు పర్యాయ పదాలు కాబట్టి
వాటన్నిటిని అక్కడ పోల్చి చూడండి, అక్కడ పెట్టి చూడండి, ఏం కనబడుతుంది మనకి? నేను జ్ఞానం కోసం వెళుతుంటే నా వాళ్ళు నన్ను వ్యతిరేకిస్తున్నారు, నేను నిత్య జీవితం కోసం వెళుతుంటే నా వాళ్ళు నన్ను అభ్యంతర పెడుతున్నారు, నేను వెలుగు వైపు చూస్తుంటే మా వాళ్ళు చీకట్లోనే ఉండమని నన్ను బలవంత పెడుతున్నారు. అప్పుడు వెలుగు వైపు చూస్తున్నప్పుడు చీకట్లో ఉండమని బలవంత పెడుతున్నప్పుడు ఇద్దరికీ మధ్య వైరుధ్యం వస్తుందా రావట్లేదా? వస్తుంది. అదే విషయాన్ని అక్కడ చెప్పాడు యేసుక్రీస్తు తల్లికి కుమార్తెకి, తండ్రికి కుమారునికి, అత్తకు కోడలికి విరోధము పెట్టవచ్చు తిని. అంటే ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా మీకు విరోధం రావడానికి కారణం నేనే. అర్థమవుతుందా? ఇక్కడ ఇంకా బాగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రాణం తీసిన అరటిపండు అన్నారు. నమ్ముతారు ఎవరైనా? నమ్మరా? ప్రాణం తీసిన అరటిపండు నమ్ముతారా నమ్మరా? నమ్మరు? నమ్మించనా? నిజం చెప్పనా? నమ్మే నిజం చెప్పనా? ప్రాణం తీసిన అరటిపండు నిజం చెప్పనా? చెప్తున్నాను వినండి. ఒక ఇద్దరు పిల్లలు అరటిపండు కోసం కొట్టుకుంటున్నారు. అరటిపండు కోసం కొట్టుకుంటుంటే ఒకడేమో నాకు కావాలంటున్నాడు, ఒకడేమో నాదే అంటున్నాడు. ఇద్దరు లాక్కుంటున్నారు, లాక్కుంటున్నారు. ఒకడినొకడు బలంగా తోసుకోవటం వల్ల ఒక పిల్లాడు వెళ్ళి గుణపం మీద పడిపోయాడు. ఈ చేతిలో అరటిపండు ఉంది, వాడి పొట్టలో గుణపం ఉంది. ఇప్పుడు ఆ గుణపం మీద పడిపోయినటువంటి అబ్బాయి చచ్చిపోయాడు. ఇప్పుడు పేపర్లో ఏం రాస్తున్నాడు? ప్రాణం తీసిన అరటిపండు అని రాశాడు. ఇప్పుడు ఇలాంటి సంఘ సంస్కర్తలు అందరూ వచ్చి, చూసారా అరటిపండు నిషేధించమని నేను ఎప్పుడో చెప్పాను, అందుకే ఇలా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఆయన లాంటి మహామేధావులు వచ్చి అరటిపండు నిషేధించమని నేను ఎప్పుడో చెప్తున్నానండి, అరటిపండు అసలు మంచిది కాదండి సమాజానికి, అసలు దాన్ని ఎప్పుడో నిషేధించాలి, చూసారా ప్రాణం తీసిందట అది అన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? దాని ఆయన నీకు క్లాసులు చెప్పాలి, రా ఇక్కడ కూర్చో, నువ్వు ఇంకా అంత ఎదిగలేదు, రా కూర్చో అని చెప్తాం కదా. ఇలా చాలా సందర్భాల్లో పేపర్లో హెడ్డింగ్లు చూస్తుంటాం మనం, ఏమని? ప్రాణం తీసిన ఈత సరదా, ప్రాణం తీసిన ఈత, లేదా ప్రాణం తీసిన విహారయాత్ర. అప్పుడు మనం చూసారండి, అసలు ఈత అసలు వద్దని నేను ఎప్పుడు నుంచి చెప్తాను తెలుసండి, అసలు ఈత కొట్టకూడదండి మనిషి, ఈత మనిషికి నిషేధం అన్నాడు అనుకోండి, రా బాబు నీకు కూడా క్లాస్ చెప్పాలంటారు. అసలు విహారయాత్రకి వెళ్ళొచ్చండి బుద్ధున్నాడు ఎవడైనా? అసలు విహారయాత్రకి వెళితేనే ఎంతండి అన్నాడు అనుకో ఎవడైనా, రా బాబు అంటాడు. కాబట్టి ఇక్కడ అరటిపండు పెట్టింది చంపాలని కాదు. అర్థమవుతుందా? వాళ్ళిద్దరూ దాని కొరకు దెబ్బలాడుకున్నందు వలన ఆ నష్టం వచ్చింది. అలాగే తప్పు అరటిపండుది కాదు, అక్కడ తప్పు అరటిపండుది కాదు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని నేను అంగీకరించటం వల్ల నా భార్యకో, లేదా నీ భర్తకో, లేదా నా సహోదరుడికో, నా సహోదరికో, నా తల్లికో, నా తండ్రికో నేను నచ్చట్లేదు. కారణం నేను వెలుగును స్వీకరించటం చీకట్లో ఉన్న వారికి నచ్చట్లేదు. నా క్రియలు మంచివి, వారి క్రియలు చెడ్డవి, అయినందున నువ్వెందుకు మాతో కలవట్లేదు అని అంటున్నారు. ఇక్కడ మాతో కలవడం అనగానే కొన్ని కొన్ని శరీర సంబంధమైనవి తీసుకొచ్చారు సుమా, వాటిని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే, ముఖ్యంగా హైందవ సోదరులో కొంతమంది అంటారు, ఏమంటే వీళ్ళు క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత దినాలకు రావడం మానేశారని అంటారు. దినాలకు వెళ్తే తప్పే ఉందండి, నాకు అర్థం కాదు. పెళ్ళికేమో ఎగేసుకెళ్ళిపోతారు కదా, అంతేనా? మరి పెళ్ళిళ్ళు పిలిస్తే వస్తున్నారండి, దినానికి పిలిస్తే రావట్లేదండి. పెళ్ళికి వెళ్ళినప్పుడు దినానికి వెళ్తే తప్పేంది అంటున్నాను, తప్పేం లేదు, వెళ్ళి భోజనం చేసిరండి, తప్పేమీ లేదు, వెళ్ళి భోజనం చేసి బంధువులతో కాసేపు కూర్చొని రండి. ఇలాంటి పనికిమాలిన పనులు చేసే మూలానే క్రైస్తవులు అంటే కొంత చిరాకు వస్తుంది జనాలకి. మీరు లోకానికి వేరుగా ఉండండి అంటే పాపపు క్రియలకు తప్ప, ఆజ్ఞాతిక్రమంతో కూడుకున్నటువంటి క్రియలకు తప్ప. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయొద్దు, శవం కూడా వెళ్ళొద్దు, వాళ్ళను ముట్టుకోవద్దు అని కాదు, అలాంటి పిచ్చి పనులు చేయొద్దు. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేసి వస్తే తప్పు కాదు అది. వాళ్ళని వాదార్చడానికి వెళ్ళాలి, వాళ్ళకి సహకరించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి మీ ప్రేమ చూపించాలి. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని అంటే, ఎక్కడైతే
చీకటి క్రియలు ఉంటాయో, నువ్వు ఆ చీకటి క్రియలు విసర్జించి వెలుగు సంబంధమైన క్రియల దగ్గరికి ఎప్పుడైతే వస్తావో అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అందుకని ప్రభు అన్నారు, వారు మిమ్మల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. ఈ లోకం నన్ను ద్వేషిస్తుంది, అయినా తల్లి ముఖ్యమా, నిత్యజీవం ముఖ్యమా? తండ్రి ముఖ్యమా, నిత్యజీవం ముఖ్యమా? పిల్లలు ముఖ్యమా, నిత్యజీవం ముఖ్యమా? ఈ లోకంలో ఏది ముఖ్యం? డబ్బు ముఖ్యమా, నిత్యజీవం ముఖ్యమా? ఏది ముఖ్యం? నిన్ను ఏదో వ్యతిరేకిస్తుంది, ఏదో నిన్ను వెనక్కి లాగుతుంది, కానీ నీకు ఏది ముఖ్యం? నిత్యజీవం ముఖ్యమా, ఇది ముఖ్యమా అని అంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చెబుతారు, నాకు నిత్యజీవమే ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి నిత్యజీవం విలువ అర్థం కాలేదు కాబట్టి వద్దంటున్నారు. వాళ్ళకే అర్థమైతే వాళ్ళు పరిగెత్తొచ్చేవారు, కానీ వాళ్ళకి నిత్యజీవం విలువ తెలియలేదు కనుక వాళ్ళు నిత్య జీవితాన్ని వ్యతిరేకిస్తున్నారు. నేను మాత్రం నిత్య జీవితాన్ని కావాలని కోరుకుంటున్నాను, నాకు నిత్య జీవం కావాలి, నిత్య జీవం నాకు ముఖ్యమే అని చెప్తాం. సో ఆ నిత్య జీవం వైపు అడుగులు వేయటానికి మనం ప్రయత్నపడతాం. కాబట్టి ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించండి ఈ సందర్భాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు తన భావజాలానికి విరుద్ధంగా ఎప్పుడూ మాట్లాడరు. ఎందుకంటే ఆయనలో లక్షణాలు లేవు, ఆయనలో నేచర్ లేదు. కీడు చేసే గుణం కానీ, హాని చేసే లక్షణం కానీ, ఎదుటివారికి అన్యాయం చేసే స్వభావం కానీ క్రీస్తులో లేదు. అలా లేనప్పుడు ఆయన ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారు? సో ఆయన మాట్లాడిన దాంట్లో సత్యం ఉంది, అది అర్థం చేసుకున్న వాడికి తెలుస్తుంది, లోతుగా చదివిన వాడికి తెలుస్తుంది. ఈ లోకము మిమ్మల్ని ద్వేషిస్తోంది అంటే మొదట నన్ను ద్వేషించింది. ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అంటే ఫస్ట్ ఎవరిని ద్వేషించింది? నన్ను ద్వేషించింది. నన్ను ద్వేషించింది కాబట్టి ఈ లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తోంది అని చెప్తున్నారు. కాబట్టి ప్రభు ద్వారా మనకు లభించినటువంటి రక్షణ భాగ్యం కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని కన్నీళ్ళైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని బాధలైనా అనుభవించవచ్చు అని చెప్పేటువంటి సారాంశమే మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో వ్రాయబడింది. ఆ క్రింది వచనాల్లో అదే మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో క్రింది వచనాల్లో ఏమంటున్నాడంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే, అనగా నిత్య జీవము కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నిత్య జీవమునకు పాత్రుడు కాడు. కుమారుడినైనను కుమార్తెనైనను నిత్య జీవము కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నిత్య జీవమునకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకుని నిత్య జీవమును వెంబడించనివాడు దానికి పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ నిత్య జీవము నిమిత్తం తన ప్రాణము పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు. చూసారా, నిత్య జీవం కంటే ఏది గొప్పది ఈ ప్రపంచంలో? నిత్య జీవం కంటే ఏది ఉన్నతమైనది ఈ ప్రపంచంలో? క్రీస్తు కంటే ఎవరు గొప్పగా ఉన్నారు ఈ ప్రపంచంలో? ఎవరు ఆయన కంటే నీతిగా బ్రతికిన వారు? ఎవరు పాపంతో పోరాడి గెలిచిన వారు? ఎవరి చరిత్ర చదివితే ఉంది ఈయన పాపంతో పోరాడి గెలిచాడు అని? ఎవరి చరిత్ర చదివినా ఆయన లాంటి చరిత్ర మనకు ఎక్కడా కానరాదు, ఎక్కడా కనబడదు. మోసపోయేవాడు మోసపోతూ ఉంటాడు, మోసాన్ని నమ్ముతూ ఉంటాడు, అబద్ధాన్ని ఆశ్రయిస్తూ ఉంటాడు, కానీ తెలివైన వాడు, మనోనేత్రములు వెలిగింపబడినవాడు, జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానాన్ని అభ్యసించాలనుకునేవాడు మాత్రం చాలా నిశితంగా పరిశీలిస్తాడు. ఆ నిశితమైన పరిశీలనలో సత్యం అనేది బోధపడుతుంది, సత్యం అనేది అర్థమవుతుంది. క్రీస్తును వ్యతిరేకించే భావజాలం ఎక్కడ మనకు ఆయన మాటల్లో కనబడదు. విరోధము పెట్టవచ్చి తిని అంటే పరోక్షంగా నేనే కారణం, నన్ను ఆశ్రయించినందుకు మీ ఇద్దరి మధ్య విరోధం వచ్చింది, నన్ను అంగీకరించినందుకు మీ ఇద్దరి మధ్య విరోధం వచ్చింది, నన్ను ప్రేమిస్తున్నందుకు అనగా నిత్య జీవితాన్ని ప్రేమిస్తున్నందుకు మీ ఇద్దరి మధ్య విరోధం వచ్చింది, చీకటిని విడిచిపెట్టినందుకు, వెలుగును ఆశ్రయించినందుకు మీ ఇద్దరి మధ్య విరోధం వచ్చింది. అంతేగాని నీకు వాళ్ళకి మధ్య ఎలాంటి వ్యక్తిగతమైన తగాదాలు లేవు, స్వార్థపూరితమైన తగాదాలేవి లేవు. మీరు సత్యం కొరకు నిలబడ్డారు, వారు సత్యాన్ని ద్వేషిస్తున్నారు. మీరు సత్యాన్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళు సత్యాన్ని ద్వేషిస్తున్నారు, కనుకనే వారు మిమ్మల్ని కూడా ద్వేషిస్తున్నారు. అందుకే దానికి పరోక్షంగా నేనే కారణం, ప్రభువే కారణం అని చెప్పుకుంటున్నాడు. మీరు నన్ను అంగీకరించినందువల్లే వాళ్ళు మిమ్మల్ని ద్వేషించడం ప్రారంభించారు. అయినప్పటికీ మీరు స్థిరంగా నిలబడండి, మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది వెలుగులోనికి రాకమానదు. మీరు నేర్చుకున్నది చాటించండి, సత్యాన్ని ప్రకటించండి, ఏదో ఒకరోజు మీరు గెలుస్తారు అని చెప్పాడు.
ఏదో ఒకరోజు మీ విశ్వాసం విజయంతో నింపబడుతుంది. ఏదో ఒకరోజు మీరు విశ్వాసులుగా విజయాన్ని స్వతంత్రించుకుంటారు, మీరు గెలిచి తీరుతారు. ఆ గెలుపు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఆ గెలుపు నిజమైన నిత్య జీవితాన్ని మీకు స్వతంత్రింపజేస్తుంది. అది ప్రభువారి మాటల్లోని ఆంతర్యం. చూసారా, సానుకూల దృక్పథంతో చదివిన మనకి ఎలా అర్థమైంది, ప్రతికూల దృక్పథంతో చదివిన వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? ప్రభువు మీద ఇంకా గౌరవం పెరిగిపోతుంది మనకి, ప్రభువు మీద ఇంకా ప్రేమ పెరిగిపోతుంది మనకి. మనం సానుకూల దృక్పథంతో చదువుతున్నాం దేవుని వాక్యాన్ని, వాళ్ళు ప్రతికూల దృక్పథంతో చదువుతున్నారు, ప్రతికూలమైన ఆలోచనలతో చదువుతున్నారు, ద్వేషంతో నింపబడి చదువుతున్నారు, కక్షతో అసూయతో నింపబడి చదువుతున్నారు. సో దానివల్ల వాళ్ళలో ద్వేషం రోజురోజుకి పెరిగిపోతుంది. అది వాళ్ళని దహించేస్తుంది. మనలో ద్వేషం పెరుగుతుంది అనుకోండి, మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమంటే నేను రోజు ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నాను, వాడిని చూడగానే నాకు రక్తం మరిగిపోతుంది అని అనండి. వెంటనే డాక్టర్ మీతో ఏం చెప్తాడో తెలుసా, మీరు త్వరలోనే బీపీ రేజ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు అని చెప్తాడు. నిజం, అతన్ని ద్వేషించి అతన్ని చూస్తే నా రక్తం మరిగిపోతుంటే నాకెందుకు ఇలా నష్టం జరుగుతుందంటే అంతే. మరి నీ మనసు ప్రశాంతంగా ఉంది, దాన్ని చల్లకవం పెట్టి తిప్పినట్టు తిప్పేస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది, అవతల వ్యక్తి మీద ద్వేషం పెరిగి వాడిని చూడగానే పళ్ళు కొరికి పళ్ళు ఊడిపోతాయి, బీపీ రేజ్ అయిపోద్ది, గుండె పూట వస్తుంది, చచ్చిపోతావు తొందరగా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఎక్కువ ద్వేషభావాలు కలిగి ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం బతకరు. ఎవరైతే ప్రశాంతమైన భావజాలంతో ఉంటారో, ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేకుండా, ఎవరి మీద ద్వేషాన్ని కక్షను అసూయను నింపుకోకుండా ప్రశాంత జీవనాన్ని జీవిస్తూ అందరూ బాగుండాలి, ఎవరి దారిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు, మన దారి మంది, మన బ్రతుకు మంది, ఎవరి బ్రతుకు వాళ్ళది అని స్వచ్ఛమైన మనసుతో ఎవరైతే జీవిస్తూ ఉంటారో ప్రశాంతమైన జీవనాన్ని, వాళ్ళ ఆయుర్దాయం దేవుడిచ్చినంత వరకు ఉంటుంది. ఎక్కువ కాలం బతుకుతారని చెప్పను, ఎంతవరకు ఉంటుంది, దేవుడిచ్చినంత వరకు పరిపూర్ణంగా హాయిగా సంతోషంగా జీవిస్తారు. దేవుడిచ్చినంత వరకు ఉండనిది ఎవరిదంటే ఇదిగో ఇలాంటి వాళ్ళదే. ద్వేషంతో రగిలిపోతారు, కక్షతో రగిలిపోతారు, అసూయతో రగిలిపోతారు, విరోధంతో రగిలిపోతారు, ఎవరిని చూసినా పళ్ళు కొరుకుతుంటారు, ఎవరిని చూసినా అసూయ పడుతుంటారు, ఎవరు బాగున్నా వీళ్ళు చూడలేరు, కడుపు మండిపోతూ ఉంటుంది. అందుకే గ్యాస్ట్రిక్ లేకపోతే ఇంకోటో అంటే కడుపులో పుండ్లు పడిపోయి తిన్నది అరక్కపోవడం, అలసర రావడం, తర్వాత ఈ టెన్షన్ పెరిగిపోయి ప్రశాంతత చచ్చిపోయి నిద్ర పట్టక గుండెపోటు రావడం, లేకపోతే బీపీ రేజ్ అయిపోయి నరాల్లోంచి రక్తం బయటికి తన్నేసి చచ్చిపోవడం, చీట్లిపోయి అలా అయిపోతారు చివరికి. ఒకటే జీవితం, ఎలా అయినా వెళ్ళొచ్చు, అలా అయినా వెళ్ళొచ్చు. కాబట్టి ప్రతికూల దృక్పథం అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. సానుకూల దృక్పథం చాలా మంచిది, విషయాన్ని నేర్చుకోవటానికి ఉపయోగపడుద్ది. సానుకూల దృక్పథంతో ఉన్నాడు సంగతిని బాగా గ్రహించగలుగుతాడు, ప్రతికూల దృక్పథంతో ఉన్నవాడు సంగతిని గ్రహించలేకపోతాడు. నిజంగా ఒకరోజు జరిగిన ఒక సంఘటన ఏంటి తెలుసా, ఒక తల్లి కింద పడుకునుంది, వాళ్ళ నాన్నగారు గుండెల మీద చెయ్యేసి బలంగా తల్లిని నొక్కేస్తున్నాడు. ఈ పిల్లాడు ఇలా లోపలికి వెళ్ళి చూస్తలోకి ఆ సన్నివేశం కనబడింది. పరుగు పరుగుని బయటికి వెళ్ళిపోయి, బాబోయ్ మా అమ్మను మా నాన్న చంపేస్తున్నాడు, అందరండి మా నాన్న మా అమ్మని చంపేస్తున్నాడు, మా అమ్మని చంపేస్తున్నాడు అని చెప్పి పెద్ద పెద్ద కేకలేసి జనాలందరూ లోపలికి వచ్చి చూసేసరికి పాపం ఆమెను బ్రతికించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమెను ఊపిరాడక చనిపోబోతుంటే బ్రతికించే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రెస్ చేస్తున్నాడు గుండెల మీద. అంటే ఒక్క నిమిషం ఆగి ఏం జరుగుతుంది, అసలు మా నాన్న మా అమ్మని చంపుతాడా, అసలు రీజన్స్ ఉంటాయా, ఎప్పుడైనా అలాంటి భావజాలం మా నాన్నలో ఉందా అసలు, ఇవన్నీ ఆలోచించేవాడు, సానుకూలంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు. మరి వీడెవడు, వాడికి ఆ టైంలో పుట్టిన బుద్ధిని ఏది పుడితే అది ఇంక ఎలా పుడితే అలా రియాక్ట్ అయిపోతాడు అనమాట. వెనక్కి ముందు చూడటం ఇంకా రియాక్ట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి మా నాన్న మా అమ్మని చంపేశాడు, అంతే చంపేస్తున్నాడు, అంత పీకనొక్కేస్తున్నాడు అక్కడ అనేసరికి ఎలా ఉంటుందంటే చూసేవాళ్ళకి నిజంగానే చంపేసాడేమో అనుకుంటారు. ఆ చచ్చిపోయినా కూడా కొడుకు చెప్పిన సాక్ష్యం అండి, నిజంగానే చంపేశాడట, కొడుకే చెప్పాడంటే ఇంక అయినట్టే వాళ్ళ నాన్న పని. పాపం భార్య మీద ప్రేమతో ఏం చేయాలో అర్థం కాక ఈ కొడుకు దౌర్భాగ్యాన్ని చూడలేక ఇంక వాళ్ళ నాన్న ఏం చేయాలో తెలియదు.
ఇలాంటి సన్నివేశాలు మన కుటుంబాలలో మన జీవితాల్లో కూడా చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. అందుకే సానుకూల దృక్పథం, ఏ విషయాన్నైనా సరే చాలా స్పష్టంగా చూసి ఆలోచించాలి, ఆగి ఆలోచించాలి, తొందరపడకూడదు. బైబిల్ విషయంలో అస్సలు తొందరపాటు పనికిరాదు. చదివేటప్పుడు నేను చదువుతున్నది సత్యమా కాదా, ఇంకోసారి చదువు, ఎక్కడికైనా పారిపోద్దా, అక్కడే ఉంటుందిగా, ఇంకేం పారిపోదుగా పుస్తకం, అక్షరాలు ఏమైనా పరిగెత్తి పారిపోతాయా, తొందర తొందరగా చదవకపోతే పైకి స్క్రోల్ అయిపోతున్నాయని ఏమీ లేదు కదా, ఏం స్క్రోల్ అవ్వట్లేదు కదా పైకి, అర్రే ఆగండా పాస్ చేయండి పాస్ చేయండి పైకి పోతున్నాయి అనడానికి ఏమీ లేదు. ఇదే స్క్రోల్ అయిపోయి ఎలక్ట్రానిక్ ప్యాడ్ ఏం కాదు, ఇది వెళ్ళిపోవడానికి టక్ టక్ అలాగే ఉంటాయి, ఎప్పుడు చూసినా అక్కడే ఉంటాయి, ఏం పర్లేదు, కంగారేం లేదు. సానుకూలంగా భోంచేసి కూర్చో, నిద్ర వస్తే పడుకుని లేచి చదువు, కంగారు లేదు, అలాగే ఉన్నాయి అక్కడే, ఎక్కడికి పోలే. సో మరోసారి చదువు, మరోసారి చదువు, ఈ మిగిలిన సందర్భాలు కూడా చదువు, అప్పుడు గ్రహించి సమాజానికి చెప్పు. అర్థమవుతుందా? సో ఎంత విషపూరితమైన ప్రచారం చూడండి, రాధా మనోహర్, రాధా ఆయన, ఆయన పేరు ఏం పేరు, విషపూరితమైన ప్రచారం. అదే ప్రచారం అతనికి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే అతను ఎంత బాధపడిపోతున్నాడు. ఎవరో అమ్మాయితో ఫోన్లో మాట్లాడి దొరికిపోయాడు, ఆయన దొరికిపోయి దానికి ఏమన్నాడు, నేను రివర్స్ కౌంటర్ వేశాను అన్నాడు. ఎవడ చెప్తో సోది, అది రివర్స్ కౌంటర్, అది ఉట్టిదే, నీ దగ్గర రికార్డింగ్స్ వేయి మరి రివర్స్ కౌంటర్ వేస్తే. అతని దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి అసలు, నిజంగా రివర్స్ కౌంటర్ వేసేవాడి దగ్గర ఏముంటాయి, అతను రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. సరే ఇప్పుడు ఆ రికార్డింగ్స్ అన్నీ బయటకు వచ్చేసాయి, ఉన్నాయి, ఓకే, నీ కూడా పెట్టి బయట చూద్దాం, నీ వెర్షన్లో ఏం చేసావో. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి తెలుసా, ఇవే డౌన్లోడ్ చేసి ఇవి నా ఏం చెప్పి చూపించాలి, దొరికిపోతాడు అలా చేస్తే, కానీ అలా చేయడు. సేమ్ డౌన్లోడ్ చేసి పెట్టి నావే ఇవి కూడా అని చూపించాడు అనుకోండి, దొరికిపోతాడు. అతని దగ్గర మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి, ఉండవు. ఉన్నా ఎక్కడ ఉండాలి తెలుసా, అవి మొబైల్లో అతని కాల్ రికార్డింగ్స్లో డేట్తో సహా ఉండాలి, ఉండవు. ఎంత డ్రామా. సో అతను అన్నందుకు ఫీల్ అయ్యాడు కదా, మరి నీ గురించి నిజం చెప్పినందుకే నువ్వు అంత బాధపడితే, పవిత్రమైన వ్యక్తి గురించి అబద్ధ ప్రచారాలు చేస్తే అది ఎంత తప్పది. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, అతన్ని వదిలేయండి, లైట్ తీసుకోండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో, ఒకళ్ళిద్దరు కాదు, వందలు వేలు లక్షలు పుట్టుకొస్తారు. వి డోంట్ కేర్ వాళ్ళ, అలాంటి వాళ్ళు ఎవరిని మనం లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. సో మనం ఏంటంటే, మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే, దైవ గ్రంథాన్ని చదివేటప్పుడు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలన్న తృష్ణ మనలో ఉన్నప్పుడు చాలా పారదర్శకంగా బైబిల్ చదవాలి, అందులో ఉన్న విషయాన్ని సంగ్రహించడం కోసం చదవాలి. ఆ గ్రంథంలోని సందర్భం ఎటువైపు మనల్ని నడిపిస్తుంది, ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన అనే దాన్ని అర్థం చేసుకోవడానికి చదవాలి. అలా కాకుండా గుడ్డిగా చదవటం ప్రారంభిస్తే మనకే అర్థం కాదు, మనం ఇతరులకు బోధించడానికి కూడా తగని వారముగా మారిపోతాం. కాబట్టి ప్రియులరా, శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దైవ గ్రంథాన్ని ధ్యానించండి, మీ విశ్వాసాన్ని అంతకంతకు ఇనుమడింపజేసుకోండి, విశ్వాసం విషయంలో అభివృద్ధి పొందండి, దేవునికి మరింత సాన్నిహిత్యం కలిగిన వారుగా మారిపోండి. ఎందుకంటే ఫ్యూచర్ అనేది అంత బ్లాంక్గా ఉంటుంది, మనకు తెలీదు, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో కూడా మనకి తెలీదు, అదంత బ్లాంక్ పేపర్. సో ఆ బ్లాంక్ పేపర్ని ఇప్పుడే నిత్య జీవితంతో నింపుకోండి. ఎప్పుడైతే నువ్వు నిత్య జీవితాన్ని గట్టిగా పట్టుకున్నావో, ఆ ఫ్యూచర్లో నీకు ఆ నిత్య జీవితం వాగ్దానం చేయబడింది కనుక ఖచ్చితంగా దాన్ని నువ్వు ఏం చేయగలవు, సంపాదించుకోగలవు. అందుకే బైబిల్ చెబుతోంది చాలా స్పష్టంగా, ఇప్పుడే గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, వదలకుండా పట్టుకోండి, మీరు అక్కడికి వెళ్ళిపోతారు అంతే, మీరు అక్కడికి రీచ్ అయిపోతారు. ఆ భావంతోనే బ్రతకండి, ఆ ఆలోచనలతోనే బ్రతకండి, ఆ ఉద్దేశాలతోనే నడవండి, మీరు మీ కుటుంబాలు నిత్య జీవితాన్ని తప్పక స్వతంత్రించుకుంటారు. అటు ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంతవరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మాకు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, వ్రాయబడిన ప్రతి మాట ఎంతో శ్రేష్టమైనది, అది మా జీవితాలకు వెలుగునిచ్చేది. కడవరకు నమ్మకంగా మీ కొరకు బ్రతకడానికి మీరు మాకు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. మమ్మల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తులుగా నిలబెట్టి నడిపించమని
క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని, ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.